నమస్తే, నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తుంది ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి పేరు. మరి ప్రస్తుతానికి ధర్మారెడ్డి ఎక్కడున్నాడు అనే ప్రశ్నలు చాలా వినపడుతూ ఉన్నాయి. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ని అడిగి మరి నిమిషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఆదిత్య గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ కల్తీ వ్యవహారంలో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి ఆరోపణల కింద, కానీ ప్రధానంగా ఈవోగా చేసినటువంటి ధర్మారెడ్డి పేరు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం జరిగిన తర్వాత ఎక్కడా కూడా ధర్మారెడ్డి బయటకు వచ్చి అట్లీస్ట్ అక్కడ ఎలాంటి తప్పు జరగలేదు, నా హయాంలో అయితే ఎలాంటి తప్పు జరగలేదని ఆయన ఎక్కడా కూడా బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ కానీ అట్లీస్ట్ తన మీద వస్తున్నటువంటి ఆరోపణలకి తనని తన డిఫెండ్ చేసుకున్న సందర్భాలు కూడా ఎక్కడా కనిపించట్లేదు. అసలు ధర్మారెడ్డి ఎక్కడున్నాడు అనే క్వశ్చనే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది. మరి ఈయన కావాలనే బయటకు వెళ్ళిపోయాడా, ఎలా చూడొచ్చు? అసలు ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఎక్కడున్నాడు అనేది ప్రధాన ప్రశ్న కాదండి. అసలు ధర్మారెడ్డి గారు ఎలా టీటీడీకి ఈవో అయ్యాడనేదే పెద్ద ప్రశ్న. రెండోది, ఆయన ఈవోగా వచ్చింది, టీటీడీని ఏమి ఉద్ధరించడానికి రాలేదు. అధికారంలో ఉన్న పెద్దలు అక్కడ చేస్తున్న అక్రమాలకి సుగమం చేయటానికే ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చారు. అంతే తప్ప టీటీడీలో పెద్ద పెద్ద సంస్కరణలు తెస్తామని కానీ, లేకపోతే తిరుమల దేవస్థానంలో మంచి పనులు చేయాలని కానీ, లేకపోతే తిరుపతి దేవస్థానం ఆదాయం పెంచాలని కానీ, లేకపోతే తిరుపతి దేవస్థాన పవిత్రతని స్వామివారి ప్రాశస్త్యాన్ని పెంచాలని కానీ ఆయన రాలా. ఆయన వచ్చింది కేవలం ఒకే ఒక ఎజెండా, ఏంటంటే పాలకులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా రబ్బర్ స్టాంపు లాగా మాత్రమే ఉండాలి అక్కడ. లేకపోతే కనుక నిజంగా తిరుపతి దేవస్థానాన్ని ఉద్ధరించాలనుకుంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు మాత్రమే వేస్తారు. చరిత్రలో ఎప్పుడు కూడా ఈయన ఐఏఎస్కి చెందిన వ్యక్తి కాదు, ఐపీఎస్ కాదు, ఇంకా దగ్గర సర్వీసులు కూడా కాదు. ఈయన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అంటే కంటోన్మెంట్కి సంబంధించిన ఆస్తుల పరిరక్షణ చేసే ఒక కమిషనర్ అన్నమాట. మున్సిపల్ కమిషనర్లు ఎలాగో ఒక్కొక్క కంటోన్మెంట్కి ఒక కమిషనర్ ఉంటాడు. ఆయన బాధ్యతల్లా ఆ కంటోన్మెంట్లో ఉన్న మిలిటరీ భూముల్ని ఆస్తుల్ని పరిరక్షించే ఒక డిపార్ట్మెంట్ అది. అంటే కంటోన్మెంట్ అనేది రక్షణ శాఖకు సంబంధించిన భూములు అన్ని రాష్ట్రాల్లోనూ, చాలా పెద్ద పెద్ద నగరాల్లోనూ, అనేక ప్రాంతాల్లో ఉన్నాయి, బార్డర్స్లోనూ ఉంటాయి. వాటి సర్వీస్కి చెందిన వ్యక్తి అంటే ఆల్ ఇండియా సర్వీసెస్లో చూస్తే ఒక 8వదో 10వదో అవుతుంది ఈ సర్వీస్ పైనుంచి. అసలు అట్లాంటి వాళ్ళని ఈవోగా వేసే అర్హత లేనే లేదు. టీటీడీ దాంట్లోనే రాసి ఉన్నది రాజ్యాంగంలో, ఎప్పుడైనా సరే చీఫ్ సెక్రటరీకి సమానమైన అర్హత కలిగిన వ్యక్తిని వేయాలి. అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అయి ఉండాలి, దక్షిణ భారతదేశానికి ఇంచుమించుగా. రెండోది, ఈ ఆధ్యాత్మిక చింతన ఉన్న కుటుంబాల నుంచి వచ్చే సామాజిక వర్గాల వాళ్ళు అయితే బెటర్ అని, లేకపోతే ఆ చింతన ఉన్న వ్యక్తులు ఉండాలనేది ఉంది. గతంలో వీళ్ళ మీద ఏ విధమైన అవినీతి ఆరోపణలు కూడా ఉండి ఉండకూడదు. ఇన్ని నిబంధనలు ఉంటే వీళ్ళందరినీ కాదని ఒక వారికి సంబంధించిన వ్యక్తి అనే ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చారు. రేపు నేను నా సొంత బాబాయ్ని అక్కడ చైర్మన్గా పెడతాను, అక్కడ తీసుకునే ఎన్ని అక్రమాలన్నిటికీ కూడా ఇతను ఆమోదం తెలపాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎదురు చెప్పకూడదు. నామమాత్రం ఈవో అనొచ్చు, అంతే, ఖచ్చితంగా నామమాత్రం కన్నా ఇంకా తక్కువ. జేబులో మనిషి, జేబులో బొమ్మ లాంటి వ్యక్తి. కాబట్టి ధర్మారెడ్డి గారి గురించి ఆయన ఏదో పెద్ద పరిపాలకుడు, పరిపాలనా దక్షుడు, లేకపోతే టీటీడీకి చాలా సేవ చేయడానికి వచ్చాడు, అలాంటి భ్రమలు ఏమీ లేవండి. కేవలం ఆయన వచ్చిన పని సక్సెస్ఫుల్గా వాళ్ళకి అప్పచెప్పాడు, చేశాడు, ఏమాత్రం అడ్డుకోలేదు. అందువల్లే 2019 నుంచి 24 వరకు జరిగిన టైంలో టీటీడీ మీద పుంఖాను పుంఖాలుగా ఆరోపణలు వచ్చినాయి, ప్రజల నుంచి వచ్చినాయి. తర్వాత అన్నదాన సత్రం ఉంది కదండి, ఆమె భక్తురాలు శ్రీవాణి సేవ, ఇంకొక ఆమె పేరు మీద అన్నదాన సత్రం కూడా ఉంటుంది. ఆమె పే అది ఎంత వరస్ట్గా వెళ్ళిపోయి భక్తులు అన్న ప్రసాదాలు వదిలేసి కూడా బయటకు వచ్చిన సందర్భాలు మనం చూసాం. శ్రీవాణికి 10,000కి తీసుకుని 500కి రసీదులు ఇచ్చిన సందర్భాలు చూశాము, ఎంత దోపిడీ జరిగిందో. తర్వాత 350,000 టిక్కెట్లు ఈయన అమ్ముకున్నాడని చెప్పారు. తర్వాత రోజా గారు ప్రతిసారి ఆమె పర్యటనకు వచ్చినప్పుడల్లా భారీ ఎత్తున జనాలను తీసుకుని వచ్చి గేట్ క్రాస్ చేసుకుని ధర్మారెడ్డి గారు ఆయన వచ్చిన పని చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ఎవరికి అడ్డంకులు లేకుండా ఎవరు ఏ అక్రమ నిర్ణయాలు చేసుకున్నా ఆయన దానికి సహకరిస్తూ
తను పని పూర్తి చేశాడు. ద వరస్ట్ కేసు ఏంటంటే చివరిగా ది ఈ అపచారం రివర్స్ టెండర్ని పిలిచినప్పుడు నిజంగా గనక ఆయన ఒక ఆధ్యాత్మికవేత్త అయి ఉండి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆ రోజు వీళ్ళు ఇట్లాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నప్పుడన్నా ఏమండి 320 రూపాయలకి ఆవునే ఇది రాదు. అప్పటికి ఆయన దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈవోగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది మార్కెట్ మీద. ఆపి ఉండేవాడు, అది ఎవరు ఆపలేదు. వాళ్ళ కిక్ బ్యాక్లే చూసుకున్నారు, వాళ్ళ కిక్ బ్యాక్లు వచ్చినాయి, కానీ మనోభావాలు మాత్రం కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతున్నాయి. చరిత్రలో ఒక అపవాదం మిగిలిపోయింది, శ్రీవారికి ఒక అపచారం జరిగింది, ఆయన కూడా ఇలాంటి అపచారానికి గురి కావాల్సిన పరిస్థితి దురదృష్టం. అది ఒక దుర్దినం, అంటే ఇది ఒక దుష్ట సమయం అనుకోవాలి. అంత పెద్ద మనిషి, దేశాన్ని ప్రపంచాన్ని కాపాడే వ్యక్తి, తనకు పెట్టే ప్రసాదంని ఇలాంటి పెట్టారంటే వాళ్ళని నిజంగా ఇవాళ కొడాలి లేని అన్నట్టు శ్రీవారు ఖచ్చితంగా మూడో కన్ను తెరవాలి. ఈ ఇందుకు బాధ్యులైన వ్యక్తుల్ని భస్మీపట్లం చేయాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా భరించవచ్చు, డబ్బులు తింటే తిన్నారు తినండి, దానికి ఎవడు ప్రశ్నించడం, కానీ అంతమంది ప్రజల మనోభావాలను దెబ్బతీయటం అనేది అది వాళ్ళ జీవితంలో కోలుకోలేని గాయంగా మిగిలిపోతుంది. కాబట్టి అది చేసిన ఎవడైనా సరే ఖచ్చితమైన మూల్యం చెల్లించాలని మాత్రం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఎక్కడుంటే ఏముందండి, చేయాల్సిన నష్టం చేశాడు. ఇక ఆయన ఏమన్నా తీసుకొచ్చి జైల్లో వేస్తే మాత్రం ఏమన్నా వస్తుందా, ఉరి తీస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా కదా. ఇప్పుడు ఆయన ఆ కామన్ సెన్స్ ఉపయోగించి ఇది తప్పు మీరు ఇట్లాంటిది వద్దండి అని అన్న ఆపగలిగితే కనీసం శ్రీవారు ఆయనకి చివరి కాలంలో అయినా మంచి సద్గతి ప్రాప్తి ఇచ్చేవాడేమో, మరి కనీసం ఇతను ఈ అపచారాన్ని ఆపాడని. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు ఆపాడు. ఇప్పుడు అట్లాగే మరి ఆ రోజున ఆయన ఆ పేలుళ్ళలో నుంచి కూడా అది ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో నుంచి కాపాడిన శ్రీవారే కాపాడాడు. కాపాడినందుకు ఆయన ఆ రుణం ఈ రూపంలో తీర్చుకున్నాడా, లేకపోతే ఇలాంటి అపచారం నాకు భవిష్యత్తులో జరుగుతుంది మరి ఈ భక్తుడే వచ్చి నన్ను కాపాడతాడని కాపాడాడా, ఏం తెలియదు. శ్రీవారి లీలలను మనం అర్థం చేసుకోవటం కష్టం. అది ఆ కార్యాకరణ సంబంధం అనేది మనం ఇప్పుడు చెప్పలేము, అది చరిత్ర చెబుతుంది, కాలం చెబుతుంది, అది రాబోయే తరాల వాళ్ళు కూడా చెప్పుకుంటారు. అట్లా ఒకసారి ఆయనకు అంత ప్రాణాపాయం వచ్చినప్పుడు కూడా శ్రీవారికి వెళుతున్నప్పుడు ఘాట్ రోడ్లో కాపాడు, మళ్ళీ ఆయనే ఈ అపచారం నుంచి శ్రీవారిని చేశాడు. శ్రీవారు ఒక ఆయన్ని కాపాడాలనే కాపాడాడని అనుకుంటారా, మనం ఇప్పుడే చెప్పలేము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఇది జరగటం, మరి వాళ్ళ ఆయన కూడా జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకోవటం, ఇవన్నీ కూడా మేము రాజకీయం కోసం చేస్తున్నారా, ఇవి ఏదైనా కూడా కొడాలి నాని చెప్పినట్టు ఆయనతో ఆడుకున్న వ్యక్తులు ఎవరో తప్పించుకోలేరు. ఖచ్చితంగా దానికి తగిన మూల్యం అయితే చెల్లించుకుంటారు. నేను కూడా నేను పెద్ద భక్తుడిని అని చెప్పను, కానీ హేతువాదిని కూడా కాదు. కాకపోతే శ్రీవారికి సంబంధించిన కొన్ని సంఘటనలు ఇంతకుముందు చూసినప్పుడు, ఇప్పుడు ఆయన రమణ దీక్షితులని ఒకప్పుడు ఆయన కూడా శ్రీవారి పింక్ డైమండ్ పోయిందని నాటకం ఆడి వీళ్లతో కొమ్మక్కయ్యి కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయాలని చూశాడు. ఇవాళ ఆయనే కేసుల్లో ఇరుక్కుని ఆయనే చెబుతున్నాడు, నేను కోట్ల చుట్టూతో తిరుగుతున్నాను, శ్రీవారి సేవకు దూరం అయిపోయానని. నువ్వు అలాంటి దుష్టకార్యాల్లో భాగస్వామి అయినప్పుడు శ్రీవారి దగ్గరికి ఎందుకు రాణిస్తాడు, దూరంగా పెట్టాడు. అంత దగ్గరగా సేవలు చేసిన వ్యక్తిని కూడా దూరం పెట్టాడంటే నీలో కలిపి ప్రవేశించాడు, అది ఆయన గమనించాడు. అట్లా ప్రతి వాళ్ళని శిక్షిస్తున్నాడు కాబట్టి నేను అది ఇప్పుడు నమ్ముతున్నాను. సార్ చెప్పండి, ఇప్పుడు నార్మల్గా అంటే మీడియా కథనంగా అంటే లైక్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న అంశాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, కన్వర్టెడ్ క్రిస్టియను, వైవి సుబ్బారెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియను, భూమన కరుణాకర్ రెడ్డి కూడా వాళ్ళ కూతురు వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారమే చేస్తారు. అంటే హిందూ మతం మీద కానీ లేకపోతే సనాతన ధర్మం గురించి ఆ గొప్పతనం తెలియక ఇంత పాపానికి ఒడిగట్టారా అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక నెటిజన్లు అడుగుతూ ఉన్నారు. అంటే ఈ ధర్మం గురించి తెలియక ఇదంతా వాళ్ళకి, అంటే ఆ వాల్యూ తెలియక. ఇప్పుడు శ్రీవారి లడ్డు వాల్యూ మనకు తెలుసు, హిందువులకు తెలుసు, మనోభావాలు దెబ్బతున్నాయి కాబట్టి వీళ్ళకి తెలుసు ఆ భావే అదేంటనేది. మరి వాళ్ళకి తెలియక ఇంత ఇదికి చేశారని ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమండి, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి గారు తాత కూడా క్రిస్టియన్ అయినప్పుడు ఈయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అనుకోవటం, క్రిస్టియన్నే కన్వర్షన్ అనే పాయింట్ ఎక్కడొస్తుంది? ఓకే, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆయన క్రిస్టియన్ మతంలో కూతురు కూడా పెళ్లి చేశాడంటే ఎప్పుడోసారి అయితే, ఇప్పుడు భారతదేశంలో ఉండే ఎవరు కూడా స్వతహగా క్రిస్టియన్లు కాదండి, వీళ్ళ తాతలో తండ్రులో ముత్తాతలో హిందువులే, రకరకాల కారణాలతో వాళ్ళు కన్వర్షన్లోకి వెళ్ళారు. కాబట్టి అసలు ఆ మాటకు వస్తే అందరూ కన్వర్టెడ్
క్రిస్టియన్స్, భారతదేశంలో ఇక్కడ ఎవరు పుట్టలేదు కదా క్రిస్టియన్స్, అది యూరప్కు చెందిన మతం. ఆయన క్రైస్తవు ఇక్కడాడు కాదు కదా, ఆయన చరిత్ర మొత్తం అక్కడే. ఆయన సాంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు, ఆ సంస్కృతి అంతా వెస్ట్రన్ కల్చర్, కానీ ఇండియన్ కల్చర్ ఉండదు కదా మనలాగను. కాబట్టి వాళ్ళకి తెలుసా, ఇప్పుడు ఈయన సుబ్బారెడ్డి గారు, ఆయన పేరే సుబ్బారెడ్డి అంటే సుబ్రహ్మణ్య స్వామి కదా. అవును. మరి కాబట్టి కరుణాకర్ అంటే కరుణ అంటే బహుశా క్రిస్టియన్ అయి ఉండొచ్చు, వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు, ఈయనకి అన్ని తెలుసు అని కూడా చెబుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి, ఆయన సద్బ్రాహ్మణుడు, నాకన్నా కూడా సద్బ్రాహ్మణుడు అని చెబుతున్నాడు, అయి ఉండొచ్చు. తెలియకుండా ఏం జరగదండి. ఇప్పుడు భూమన్ కరుణాకర్ గారి నాలెడ్జ్ని మనం తక్కువ అంచనా వేయలేం, ఆయన మేధావే, ఆయనకు అన్ని అంశాలు తెలుసు. అట్లాగే మనం ఇది తెలిసి తెలియక జరిగింది అనుకోవటానికి వీలు లేదు. చిన్న విషయం అండి, ఇప్పుడు నెయ్యి వెరీ సింపుల్ లాజిక్ అండి, అది ఖరీదైన పదార్థం, అది చాలా పవిత్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. 320 రూపాయలలోపు ఎవడ కూడా సప్లై చేయలేడు, వాళ్ళు అంతకుముందు టెండర్లు పిలిచారు. ఇతను ఒక్కడ రివర్స్ టెండర్లో 320 వేస్తే ఇతను ఏదో ఒకటి కలిపి గ్రీజు కూడా కలిపి కూడా ఇవ్వచ్చు. ఏమండి గ్రీజు, తక్కువ రకం గ్రీజు, మామూలు గ్రీజు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి, అది వేరు, చిల్లర గ్రీజు. అట్లా ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చింది దాదాపు అట్లాంటి ప్రోడక్టే, జంతు కళేబరాల నుంచి తీసిన కొవ్వు, అది ఇక్కడ హైదరాబాద్లో కూడా తీస్తారు, బిర్యానీలో కలుపుతున్నారని మనం విన్నాము. కాబట్టి తెలియక జరిగింది అనుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదండి. ఖచ్చితంగా తెలిసే జరిగింది. రివర్స్ టెండరింగ్ అనేది ఆయన పెద్ద పాలసీగా పెట్టుకున్నాడు, ప్రతి రివర్స్ టెండరింగ్లోనూ అడిషనల్ ఛార్జెస్ పడి పబ్లిక్ మనీ పోయింది తప్ప ఆయన సేవ్ చేసింది లేదు. తర్వాత నిజంగా కనుక ఆయన ప్రభుత్వ సొమ్ము ఆదా చేసే వ్యక్తి అయితే 700 కోట్ల రూపాయలు పెట్టి సర్వేరాల మీద ముద్రలు వేయించుకుంటాడండి ఎవడన్నా. తర్వాత ఈ రైతు పాస్ పుస్తకాల మీద ఇవన్నీ చేయటం, ప్రతిదీ ఆయన చేసేదన్నీ కూడా వేస్ట్ ఖర్చులే. ఆయన ప్రచారం కోసం, కీర్తి కండూత్ కోసం ఖర్చు పెట్టుకుంటాడు ఎవరైనా, ఆయన కీర్తి కండూత్ కోసం 200 కోట్ల రూపాయలు ప్రచారాలకు ఉపయోగించుకున్నాడు అందరం చూశాము. కాబట్టి ఆయన ప్రజల సొమ్ము పచ్చి మంచినీళ్ళ కన్నా హీనంగా వాడాడు. తర్వాత నాసిరకం సారాకి ఎక్కువ డబ్బులు ఇచ్చి బేవరేజెస్ నుంచి తీసుకొచ్చాడు, బేవరేజెస్ అన్ని కిక్ బ్యాక్స్ ఇచ్చినాయి, ఇక్కడ కూడా కిక్ బ్యాక్స్ కోసమే కదా 320 కక్కుర్తిపడింది. ఇక దీనికి మేలు ముసుగులు వేస్తే మనమేం చెప్పలేము, కానీ ప్రజలు మాత్రం అల్టిమేట్గా తీర్పు ఖచ్చితంగా ఇచ్చారు ఆయనకి. అప్పటికే గుర్తిచ్చారు ఆయనలో ఎంత కల్మషం ఉందనేది. ఇప్పుడు దీంతో ఇంకా కొంచెం కళ్ళు తెరిచారు, రేపు ఆ 11 సీట్లు కూడా రావు. శ్రీవారి నిజంగా కనుక కళ్ళు తెరిస్తే, శ్రీవారికి జరిగిన అపచారాన్ని సమర్థిస్తున్న వ్యక్తులు కూడా వాళ్ళ కుటుంబాలతో కూడా సహా నాశనం కావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే నేనేం పెద్ద భక్తుడినని కూడా చెప్పట్లా, కానీ దాన్ని కూడా రాజకీయానికి వాడుకునే వ్యక్తులు మాత్రం నిజంగా కూడా వాళ్ళ మీద శ్రీవారు 3వ కన్ను తెరవాలనే నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.